నమస్తే అండి. ఈరోజు బీన్స్ కోసుకుందామండి. చాలా బాగా వచ్చినాయి బీన్స్. పాదు నేను ప్రహరీ గోడకి బయట వైపే పెట్టాను. గేట్ పైన ఒక ఆర్చ్లా తెంచుకున్నాను కదా, దానికి పాకిచ్చాను. చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో. లాస్ట్ టైం అయితే నేను సొరపాదు పాకిచ్చాను కదా, చాలా బాగా కాసినాయి సొరకాయలు కూడా. ఇప్పుడేమో బీన్స్. ఎక్కువ అందరూ పూల మొక్కలే పాకించుకుంటారు కదా, ఆర్చిపోయిన నేను ఏంటంటే పూల పాదు కూడా ఉన్నది పైన కనిపిస్తున్నాయి చూడండి, కొంచెం ఎల్లో కలర్ పూలు. బీన్స్ మొత్తం పాకేసింది కదా, అది కనిపించట్లే. మీ అందరు కూడా కాయలు కాంచుకుంటారు, విత్తనాలు ఇద్దాం అనుకున్నాను. ఈ కరోనా వల్ల ఇవ్వలేకపోయాను. సొర ఒకటి, చిక్కుడు, బీన్స్ ఈ మూడైతే ఒక వారంలో ఇవ్వడానికి ప్లాన్ చేసుకుంటాను. ఇప్పుడైతే బీన్స్ కోసుకుంటున్నాను. లేతగా ఉన్నాయి అయితే చక్కగా కూర చేసుకోవచ్చండి. మాకేంటంటే బాగా ముదిరిపోయే వరకు ఉంచుతున్నాను. కొన్ని అవి కొన్ని ఇవి ఉన్నాయి, చెప్తా కదా మీకు ఎప్పుడు రెగ్యులర్గా బిర్యానీ కోసమని. కొన్ని ఏమో లేతవైతే కూర చేసేసుకోవచ్చు. ఎండిపోయినట్టుంది, రెండు ముక్కలు అయిపోయింది, ఎండిపోయింది బాగా. ఈరోజు చాలా కాయలు వచ్చినాయండి బీన్స్. మనం సేంద్రియ పద్ధతిలో పండించుకొని చక్కగా ఇమ్మటే అట్లా కోసుకుంటాను, కూర చేసేసుకుంటాను కదా, చాలా టేస్ట్గా ఉంటుందండి. బీన్స్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కదండి. పీచు పదార్థం అంటే అదే ఫైబరు. పిల్లలకి ఏంటి, మనకేంటి, అందరికీ మంచిది కాబట్టి ఎక్కువ తినొచ్చు వీటిని. పొట్లకాయలు కోసుకుందామండి. ఇక్కడ పక్కన పిండి ఉన్నది, అందుకని కత్తెరతో కట్ చేస్తున్నాను, లేకపోతే చేతితోనే కట్ చేసేసుకోవచ్చు. ఇట్లా మిల్ తిప్పామంటే ఊడిపోతుంది, ఆ పిండ రాలకుండా ఉంటుందని. అసలు ఎక్కువ కూడా పాకలేదండి పొట్ల పాదు, కొంచెమే పాకింది. అయినా కాయలు బాగానే వస్తున్నాయి, చిన్న కాయలు. పక్కన పెట్టుకుంటాను కత్తెర. మూడు కాయలు వచ్చినాయి ఈరోజు, పొట్లకాయలు చిన్న చిన్నగా బాగుంటాయి. ఇంకా పెద్ద కాయలు అయితే ఇంకా రాలేదు, పాకుతున్నది. మూడు పొట్లకాయలు వచ్చినాయి. గులాబీలన్నీ రెండు పూసినాయి ఈరోజు, పింక్ది ఒకటి, లైట్ పింక్ డార్క్ పింక్. బెండకాయలు చెట్లు అయితే బాగా వచ్చినాయి కానీ అన్నీ పిందలుగా ఉన్నాయి. రెండు మూడు కాయలు ఉన్నాయి, కోద్దాం. నెక్స్ట్ టైంకి బాగా వచ్చేస్తాయి బెండకాయలు. బెండ చెట్టుకి ఇంకా కొంచెం నువ్వు ఉంటుంది కదా, అది ఎంటుతా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా కోసుకోవాలి బెండకాయలు కోసేటప్పుడు. బోరకి ఉన్నాయి కదా, కోస్తూ ఉంటారండి. రెండు ఆవిరి బెండకాయలు చేసుకుంటాం కదా, మధ్య మధ్యలో కోసేసి. ఈరోజు కూడా చట్నీకాయ కూడా రాదండి ఆవిరి బెండకాయకి, మూడు కాయలే వచ్చినాయి. పొట్ల పదండి పెద్దది, పెద్ద పొట్లకాయలు చెప్పాను కదా అది. కేకలు బాగా వచ్చేస్తాను. మందార పూలు అయితే ఎప్పుడు పూస్తూనే ఉంటాయండి రెండు మొక్కలు. చాలా పూలు గుడికి పంపిస్తూ ఉంటాను. నారింజకాయలండి కుండీలోనే పెట్టాను, ఇప్పుడు అది చూడండి చాలా బాగా వచ్చినాయి నారింజకాయలు. నెక్స్ట్ వీడియో నాటికి కాయలు కొయ్యొచ్చేమో. కొన్ని చిన్నవి కూడా ఉన్నాయి, కొన్ని చిన్న సైజు. ఆరు కాయలే పెద్దవి ఉన్నాయి. ఈరోజు హార్వెస్ట్ చేసినవండి బీన్స్, ఎక్కువ వచ్చేసినాయి బాగా. మూడు పొట్లకాయలు వచ్చినాయి, తర్వాత మూడు బెండకాయలు ఉన్నాయి, రెండు గులాబ్ పూలు కోసాను. నా చిన్ననాటి స్నేహితులకి, యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ.